दिगंबरा दिगंबरा श्री पादवल्लभ दिगंबरा 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 श्री नृसिंह सरस्वती दिगंबरा श्री गुरुचरित्र नित्य पारायण ग्रंथमु श्री दत्तात्रेयुनि षोडशावतारमुलु पेजी 22 నుండి శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః 9 విశ్వంభరావధూత శ్లోకము విశ్వంభరాయ దేవాయ భక్తప్రియకరాయ చ భక్తప్రియాయ దేవాయ నామప్రియాయతే నమః ఒకసారి ఒక వికృత రూపి అయిన అవధూతగా సిద్ధుల మధ్యకొచ్చి చూస్తే కొందరు ధ్యానస్థులై కొందరు కలహాదులలో తగులుకొని కొందరు ధ్యానంలో చెంచలులుగాను ఉన్నారు తన లీలలతో వారందరినీ ఆత్మస్థులను చేసి మరలా విడవగానే వారు యోగ భగ్నులయ్యారు ఆయనను బాధింపజూచి చేతగాక శరణు పొందారు అప్పుడు ఆయన తన విశ్వరూపాన్ని చూపాడు నాడు చైత్ర పూర్ణిమ చిత్రానక్షత్రయుక్త మంగళవారం 2వ యామంలో 2వ గంట సహస్రాక్ష సహస్ర శిరస్కుడైన ఆయన తన మాయకు తానే ఆశ్రయమని తాను నిర్గుణుడనని చెప్పి భక్తులకు అభయమిచ్చాడు అర్ఘ్యము గోదానము ఇచ్చి ఈయనను పూజించాలి 10 మాయాయుక్తావధూత శ్లోకము మాయాయుక్తాయ శుద్ధాయ మాయాగుణహరాయతే శుద్ధ బుద్ధ్యాత్మరూపాయ నమోస్తు పరమాత్మని ఒక స్వాతి నక్షత్రయుక్త వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం మధ్యాహ్నం ఒక భిక్షురూపంలో భిక్ష కోసం శీరుడనే బ్రాహ్మణుడింటికి శ్రాద్ధ సమయంలో భిక్షకెళ్ళాడు కౌపీనధారి యువకుడు ద్విబాహువు దంత భిక్షాపాత్రధారి అయిన ఆయన ఆ ఇంట ప్రవేశించి పీట మీద కూర్చున్నాడు కూడా నల్లని కుక్క ఉన్నది శీలుడు తిరస్కారంగా ప్రశ్నలడిగి సమాధానాలు విని శరణు పొంది నెయ్యి తేనె పూలతో పూజించి శ్రాద్ధాన్నమిచ్చి తాంబూల ఆరతులిచ్చాడు శ్రాద్ధభోక్తలు ఆగ్రహించి వెళ్ళిపోయారు పట్టణములోని బ్రాహ్మణులంతా కట్టుగా వచ్చి ఆయనను నిలదీశారు బ్రహ్మకర్మను భ్రష్టం చేస్తారా అన్నారు ఆయన బ్రహ్మకర్మ అంటే నాకు తెలియదు ఆత్మ ఒక్కటే తెలుసు అన్నాడు వారు ఓంకారమే బ్రహ్మము నిత్య నైమిత్తికమని కర్మలు ద్వివిధము నీవు భ్రష్టుడవు గనుక వేదాలు వినరాదు అన్నారు కుక్క వంటి సగుణమైన నిత్య నైమిత్తిక కర్మలకు అనర్హుడని కారణం నేను మాయారహితుడను ఈ నా కుక్కకవన్నీ తెలుసు అనగానే కుక్క వేదాలు షట్శాస్త్రాలను చెప్పింది శీలుడికి ఉపదేశించి ఆయన బయటకు వచ్చాడు వారు శరణు పొంది అనుసరించారు ఈయనను 3 అర్ఘ్యాలు పెరుగు అన్నముతో పూజించాలి 11 మాయాముక్తావధూత శ్లోకము స్వమాయాగుణగుప్తాయ ముక్తాయ పరమాత్మని సర్వత్ర అజ్ఞాననాశాయ దేవదేవాయతే నమః అప్పుడు ఆ అవధూత అడవిలో ఆసనంపై ధ్యానస్థుడై కూర్చున్నాడు బ్రాహ్మణులు చేరారు ఆయన వారికి పెద్ద పులులు సర్పాలు అగ్నులు చూపినా వారు పారిపోలేదు అప్పుడు ఆయన తన మాయను విడిచి స్వాతి నక్షత్రయుక్త గురువారము జ్యేష్ఠ శుద్ధ త్రయోదశిన సూర్యోదయమప్పుడు దర్శనమిచ్చాడు ఆయన అంకం మీద నున్న స్త్రీని ముద్దాడుతూ మధ్య మాంస సంగీతాలతో ప్రొద్దుపుచ్చుతున్నాడు బ్రాహ్మణులు ఆయన పతితుడని తలచి వెళ్ళిపోయారు అది బాగుందనుకున్నాడు దత్తుడు అయితే జంబాసురునితో యుద్ధంలో పరాజితులైన దేవతలు బృహస్పతి సలహాననుసరించి ఆయనను విడువక సేవించారు ఆయన ఆజ్ఞపై రాక్షసులను యుద్ధానికి పిలిచి దత్తుని వడిలోని సుందరిని రాక్షసులు అపహరించుకొని పోతున్నప్పుడు దేవతలు వారిని సంహరించారు లక్ష్మి మరలా ఆయన వడిలో చేరినది కార్తవీర్యార్జునుడు ఆయన మాయకు చెలించక సేవించి దత్తభక్తి యోగాన్ని నేర్చి 12 రోజుల నుండి క్రమంగా మాసము 3 మాసాలు 6 మాసాలు 1 సంవత్సరము యోగ సమాధిలో ఉన్నాడు తరువాత అతనిని అనుగ్రహించి స్వధర్మ పాలన చేయించాడు దత్తుడు భూమిని నిక్షాత్రం చేయదలిచిన పరశురాముని యోగసిద్ధుని చేసి ఆజ్ఞాపించగా అతడు స్వామి ఆజ్ఞపై పర్వతాన్ని బాణంతో కొట్టగానే సకల తీర్థాలు వెడలి వచ్చాయి వాటిలో స్నానం చేసి తండ్రి జమదగ్నికి అగ్ని సంస్కారం చేశాడు పరశురాముడు రేణుక సహగమనం చేసింది మరుక్షణమే దత్తానుగ్రహంతో వీరిద్దరూ తమ తేజస్సుతో దిక్కులను వెలిగిస్తూ దర్శనమిచ్చారు తర్వాత రాముడు భూమిని నిక్షాత్రం చేసి వారి రక్తంతో అర్ఘ్యమిచ్చి సోమయాగం చేసి స్వామిని పూజించి వరం పొంది పశ్చిమ సముద్ర తీరాన తపస్సుకు వెడలిపోయాడు యథావిధి మాయాముక్తావధూతను పూజించాలి
పన్నెండు ఆది గురువు సుబాహువు మొదలుగున ముగ్గురు కొడుకులకు జ్ఞాని అయిన మదాలస జ్ఞానాన్ని బాల్యంలోని బోధించి ముక్తులను చేసింది. భర్త ఆజ్ఞ వలన అలర్కుడికి జ్ఞానోపదేశం చేయక రాజ్యపాలనకు విడిచింది. అలర్కుడు ధర్మబద్ధ రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు. అతడికి వివేక ముదయింప చేయదలచిన అన్న సుబాహుడు కాశీరాజును ప్రేరేపించి దండెత్తేలా చేశాడు. అడవిలోకి పారిపోయిన అలర్కుడికి తల్లి ఆజ్ఞ గుర్తొచ్చి మెడలోని తాయత్తుని తెరచి చూడగా ముముక్షువై సద్గురువునాశ్రయించడమే ఉత్తమమన్న ఆమె ఆదేశం కనిపించింది. సహ్యాద్రిలోని తపస్వి అయిన దత్తుని ఆమలక వృక్షం క్రింద ఆషాఢ పూర్ణిమయుక్త శనివారం నాడు దత్తాశ్రమంలో దర్శించాడు. దత్తుడతనికి ఆదిగురువుగా దర్శనమిచ్చి ఆత్మవిచారాన్ని బోధించి తరింపచేశాడు. ఈయనను యథావిధి పూజించాలి. పదమూడు శివరూపుడు శ్లోకం. సంసార దుఃఖనాశాయ శివాయ పరమాత్మని దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మని. దిగంబరుడు ఆచారహీనుడు అయి వేదాలు చదువుతున్న దత్తుని ఒక బ్రాహ్మణుడు, నీకు ఆశ్రమ ధర్మం లేదు, దిగంబరుడవు, స్త్రీ మధ్య లోలుడవేమీ అన్నాడు. తాను అత్యాశ్రమినని చెప్పి దత్తుడు పింగళనాగునికి సుందరము శుభము అయిన శివరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అది శ్రావణమాసం పూర్వార్ధంలోని అష్టమి సోమవారం. అభిషేకము అర్ఘ్యసహిత పూజ విధి. పద్నాలుగు శ్రీదేవదేవ శ్లోకము. సర్వాపరాధనాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మని. దత్తుడు సహ్యాద్రి చేరి ఆమలక వృక్షం క్రింద మునిరూపంలో తపస్సు చేస్తుంటే సిద్ధాదులు మొదలు సర్వప్రాణులు సహజ వైరాన్ని మాని కలిసి జీవించాయి. భాద్రపద పూర్వార్ధంలోని చతుర్దశి శతతారక నక్షత్ర అనగా శతభిషయుక్త గురువారం మొదటి యామంలోని మొదటి గంటలో బ్రహ్మ ఆయనను దర్శించినప్పుడు ఆయన శంఖ చక్ర గదా పద్మహస్తుడై దర్శనమిచ్చాడు. ఆ దర్శనంతో ఆ దండకారణ్యాశ్రమంలో బ్రహ్మాది దేవతలందరూ దర్శనం చేతనే ముక్తులై ఆయనలో లీనమయ్యారు. మూడర్ఘ్యాలు తాంబూలము విధి. పదిహేను దిగంబరుడు సోమవంశజుడైన యదుమహారాజుకు దిగంబరుడు దర్శనమిచ్చి 24 మంది సాధక గురువుల నుండి తాము నేర్చిన జ్ఞానాన్ని బోధించి ముక్తుని చేసినది ఆషాఢ పూర్ణిమ బుధవారం సూర్యోదయ కాలంలో. యదువు అవధూతగా సంచరించాడు. దత్తానుగ్రహం వలన అతడి వంశంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఇలానే ప్రహ్లాదుడు కూడా ఆయన నుండి జ్ఞానం పొంది తరించాడు. కార్తవీర్యార్జునుడు ఆయన సేవ వలన స్మరణ వలన, వేదధర్ముడు నామజపం చేత, దీపకుడు ఆయన లీలాశ్రవణం చేత, విష్ణుధర్ముడు ఆయన పాదార్చన చేత, పరశురాముడు స్నేహభక్తి చేత తరించారు. మూడు అర్ఘ్యాలు వస్త్రమాలాదులతో పూజ విధి. పదహారు శ్రీకృష్ణ శ్యామ కమల నయనుడు శ్లోకము. అఖండాద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మని కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మని. జ్ఞానతల్పం మీద విశ్రమించిన దత్తుని శిష్యులు దర్శించినప్పుడు ఆయన కార్తీక పూర్వార్ధ ద్వాదశి బుధవారం రేవతీ నక్షత్రం నాడు సూర్యోదయ కాలంలో ఇంద్రనీలప్రభతో దర్శనమిచ్చాడు. కనుక ఈయన పేరు కృష్ణ శ్యామ కమల నయనుడు. మూడు అర్ఘ్యాలు యథాశక్తి బ్రాహ్మణ భోజనము విధి. మన దేశంలో ఇన్ని ఆధ్యాత్మ సాంప్రదాయాల వారి చేత పరమగురువుగా మూలపురుషుడుగా కీర్తించబడిన దత్తస్వామి చరిత్రలో ఇంకెందరు సాధకులను అనుగ్రహించి మహాత్ములుగా రూపొందించారు. అంతేగాక ఈయన 13వ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో రాజు సుమతి అనే పుణ్య దంపతులైన తమ భక్తులను అనుగ్రహించి వారికి పుత్రుడుగా అవతరించారు. ఆయనయే ఈ శ్రీపాద శ్రీవల్లభులు. ఆయనే మరలా శ్రీ నృసింహ సరస్వతిగా 2వసారి అవతరించారు. వీరిద్దరి దివ్య లీలలను వర్ణించినదే ఈ శ్రీ గురుచరిత్ర. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.